కరప మండలం పెద్దఅరపపాడు గంగమ్మ సావరం ఎస్సీపేట లో జనం కోసం పవన్ పవన్ కోసం జనం అనే కార్యక్రమంతో రూరల్ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ పీఏసీ సభ్యులు పంతం నానాజీ గురువారం పర్యటించారు. స్థానిక జనసేన నాయకులు ప్రదీప్ ప్రసాద్ వినేష్ బాబు ఆధ్వర్యంలో పంతం నానాజీ పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఆయనను ఆప్యాయతతో పలకరించి వారికి హారతులు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆస్తులు అమ్మేస్తుంటే ప్రజల్లో నమ్మకం ఎలా వస్తుందని అన్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో త్రాగునీరు డ్రైనేజీలు వీధి లైట్ల సమస్య శ్మశానంలో సదుపాయాలు లేవని అలాగే పారిశుద్ధ సమస్యలు ఈ గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నేను అనేది అదే చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకుండానే ఏదో నలుగురు ఏదో చేద్దామని ఆలోచించి ఆయన చేస్తాడు ఉండిగోల్ది అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సుల మేరకు ప్రతి గ్రామంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలకి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ముందుకెళ్దామనే నిర్ణయంతో జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా గత 20 రోజులుగా తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా కోకొల్లు సమస్య మన పెద్దాపురపాడు గ్రామంలో ఇవాళ వస్తులు ప్రతి మహిళ ప్రతి పురుషుడు ఎవరైనా సరే వాళ్ళు ఇప్పటిదాకా మేము తిరిగిన ఇళ్ళలో వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు ఈ గ్రామంలో శ్మశాన వాటికి సరిగ్గా లేదు, షెడ్ కానీ వాటర్ ట్యాంక్ కానీ లేదు అని చెప్తా ఉన్నా. ఇంతకాలమైనా ఎందుకు చేయలేదు నాకు అర్థం కావట్లేదు. పంచాయతీ నిధుల్లో కాకపోతే పంచాయతీ నిధులు ఎలాగే జగన్ బాబు గారు పెట్టుకుపోతా ఉన్నాడు కాబట్టి పంచాయతీ నిధుల్లో కాకపోతే పంచాయతీరాజ్ నుంచి అన్నా సరే చేయవలసిన ఉంది అగచ్చి ఉంది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏమైపోయిందని చెప్పి అడుగుతాను. డ్రైనేజీ వ్యవస్థ సరిలేదు, కొత్తగా నిర్మించిన డ్రైనేజీకి పెయిన్ రాళ్ళు వేయలేదు, చాలామంది వాహనాలు డ్రైనేజీలో పడిపోయే అవకాశం కనపడతా ఉంది, దాన్ని వెంటనే చేయమని చెప్తాను. తాగునీరు సరైన సమయాన్ని రాలేదని చెప్తా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి చేసినటువంటి ఈ కాన్స్టిట్యూన్సీలో గత 4-3 సంవత్సరాలుగా ఇదే సమస్య. రైతులు ధాన్యం కొనుగోలు ఉండడంలో జాప్యం, కొన్న తర్వాత పేమెంట్ ఇవ్వడంలో జాప్యం. ఆ పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా అడ్డుకుంచుడు ఉన్న వాళ్ళకి ఏదో ఎక్కువ మందికి ఉన్న వాళ్ళకి ఇచ్చేసినట్టు కొంతమందికి ఇచ్చేసినట్టు చాలామందికి ఇచ్చాము ఇంత సంఖ్య ఇచ్చేసామని చెప్తారు కానీ ఎకరాలు ఎకరాలు పంట డబ్బులు అవసరానికి రావట్లేదు.